రియ డాక్టర్ టీవీ. మా అన్నయ్య గారి వయసు 45 సంవత్సరాలు. ఆయన గత కొన్ని సంవత్సరాలుగా డయాబెటీస్కి మందులు వాడుతున్నారు. 2 నెలల క్రితం ఆయనకు కరోనా సోకింది. త్వరగా స్టెరాయిడ్స్ మందులు ఇవ్వటం వల్ల కరోనా నుంచి కోలుకున్నారు. అయితే డయాబెటీస్ ఉన్న వాళ్లకు కరోనా సోకితే బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇది నిజమేనా? ఇప్పుడు మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి. జనరల్గా ఈ బ్లాక్ ఫంగస్ ఎఫెక్ట్ అనేది ఎవరికైతే ఇమ్యూన్ డెఫిషియన్సీ స్టేట్ ఉంటుందో, లైక్ డయాబెటీస్ ఆర్ హై యూజ్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఆర్ హై యూజ్ ఆఫ్ వెంటిలేటర్ సపోర్ట్ ఆర్ హై ఫ్లో ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్, ఇలాంటి వాటిల్లో మనకి బ్లాక్ ఫంగస్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. వీళ్ళల్లో ఎక్కువగా డయాబెటీస్ అండ్ స్టెరాయిడ్ కాంబినేషన్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ప్రాపర్ షుగర్ రెగ్యులేషన్, ప్రాపర్ డయాబెటీస్ రెగ్యులేషన్, ప్రాపర్ ఇమ్యూనిటీ సెటప్ ఇవన్నీ మెయింటైన్ చేసిన దానివల్ల బ్లాక్ ఫంగస్ నుంచి మనం కాపాడుకోవచ్చు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకున్న దానివల్ల ఫంగస్ గ్రోత్ తక్కువగా ఉండి మనకి ఆ ఫంగస్ ద్వారా ఎఫెక్ట్స్ రాకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. నమస్తే.